అందరికీ వందనాలు. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. గట్టిగా చెప్పండి. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులైన దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అందరూ అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును. ఒంటరి అయినా ఒంటరి అయినా నా కంటి నీరు తుడిచావే, కంటి పాపలాని చింత చేర్చుకున్నావే, ఏ కంటి పాపలాని చింత చేర్చుకున్నావే, బంటునైనా నీ బంటుగా చేసావే, మంచినైనా నన్ను నీ బంటుగా చేసావే, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును, అందరూ అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్క వారికి చెప్పండి, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, దుష్టత్వము చూడలేనివాడు, నాశనమును చూడలేనివాడు. పిల్లరా, శాపాన్ని చూడలేనివాడు మరి ఏం చూస్తాడు? పరిశుద్ధులను చూసేవాడు. చెప్పండి, పరిశుద్ధులను చూసేవాడు, నీతిమంతులను చూసేవాడు. ఇంకా ఇంకెవరిని చూస్తాడట? ఏమ్మా?
ప్రయాసపడి భారం మోయించిన వారిని చూస్తాడట. అయితే ఇవన్నీ చూసే దేవుడు కదా, వీళ్ళందరినీ చూస్తాడు, పాపిని కరుణిస్తాడు, దుర్మార్గుడి మీద దృష్టి ఉంచుతాడు. ఎందుకో తెలుసా, నా యుద్ధకు వచ్చిన వాడు నేను ఎంత మాత్రమో త్రోసివే. అబక్కుకు ఒక ప్రార్థన చేస్తున్నాడు, అబక్కుకు ప్రవక్త, అబక్కుకు ఒక ప్రవక్త, చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త. దేవుని గూర్చిన సంగతులు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు భూప్రపంచంలో జరిగే సంగతులు ప్రవచించి రాసిన ప్రవక్త అబక్కుకు. బైబిల్ చదవాలండి, బైబిల్ చదవాలి, బైబిల్ చదివితే మిమ్మల్ని చదువుతుంది, బైబిల్ ధ్యానిస్తే మిమ్మల్ని కరిగిపోయినట్లుగా చేస్తుందట. దేవునికి స్తోత్రం. చదివితే మిమ్మల్ని చదువుతుంది అంతే. ఆర్ఆర్కే మూర్తి గారు చదివాడు ప్రారంభంలో, ఆయన చదివేసింది, ఏయ్ నీ మంత్రాలన్నీ వట్టి, నీ పూజలు పునస్కారాలన్నీ వట్టి, మీ బాబు మీ అన్నదమ్ములు చేసిందంతా వట్టిదే, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకో, నీవు నన్ను ఏర్పాటు చేసుకో, లేదా తప్పులు పట్టుకుందాం అనుకుంటున్నావు అబ్బాయి అని చెప్పి దేవుడు ఎన్నుకొని ప్రపంచానికే గొప్ప సువార్త అందించే ధన్యుడిగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలదు. చదివితే నేను చదువుతుంది అంటే నీ పరిస్థితులు, నీ బలహీనతలు అన్నీ బయటపడతాయి. ధ్యానిస్తే నువ్వు కరిగిపోతావు. కరిగిపోవడం అంటే తెలుసా, దావీదు కరిగిపోయాడు. కరిగిపోయాడు కనుకే ఆయన గూర్చిన ప్రవచన 22వ కీర్తన అంతా చెప్పేశాడు. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానం, అది శిలువ మరణ పునరుత్థానము అందు ఆ కీర్తనలో ఉంది. ఆయన ప్రవక్త, దావీదు కూడా ఒక ప్రవక్త. 7 బిరుదులు ఉన్నాయి, 7 బిరుదుల్లో ఒక ప్రవక్త, ఒక బిరుదు ఏంటంటే ప్రవక్త అని దావీదుకు ఉంది. దేవునికి స్తోత్రం. ఎలా కరిగిపోయాడు, పరుపు తేలినంతగా చెప్పండి, కరిగిపోయాడు. దేవా నీ సన్నిధిలో నన్ను తోసివేయొద్దు అన్నంతగా కరిగిపోయాడు. నీ పరిశుద్ధాత్మ నాయుధు నుండి తీసివేయవద్దు అన్నంతగా కరిగిపోయాడు. నీ రక్షణ అనందు మరలా నాకు పుట్టించయ్యా ఒకసారి పోగొట్టుకున్నానని కరిగిపోయాడు. మైనము వలే నీవు కరుగుతున్నావా? ప్రార్థనకు వస్తావు, కానికేస్తావు, అన్నీ చేస్తావు, కానీ కరగట్లేదు. నేను మరలా చెప్తున్నాను, నీవు కరిగితే నీ కుటుంబంలో ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండరు. నీవు కరిగితే నీ కుటుంబంలో కఠినుడైనా మారిపోక తప్పదు. దానికి ఉదాహరణ చెప్తాను, ప్రత్యక్ష సాక్షి మా తమ్ముడే. 30 సంవత్సరాలు భార్య అని కుమార్తెని విడిచిపెట్టి లోకంలో తిరిగిన వ్యక్తి. ఒక్క మాట కారణం ఏంటి తెలుసా, వారు ఆ కాలంలో బాగున్నవారు, ధనవంతులు గనక. యేసుప్రభు నమ్మిందంట పెళ్లి చేసుకున్న తర్వాత. యేసుప్రభు నమ్మితే వాళ్ళు నాన్నట, నాన్నంటే చాలా ఇష్టం మా తమ్ముడికి. రేయ్ అమ్మాయి మతంలోకి వెళ్ళింది రా, వదిలిపారి అన్నాడట. వదిలేసాడు అంతే. మానవుడు తప్పిదం చేసి నష్టపోయిన బోలు మంది ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఒక వివాహం కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడు చెప్పాడు, అరే అన్నయ్య, అయ్యా నీ భార్య ఎక్కడే ఉంటుంది, నీ కూతురు ఎక్కడే ఉద్యోగం చేస్తుంది, కొడుకు కూడా పుట్టాడు, మనవడరా నీకు, ప్రయోజకులైపోయారు. ఆమె యేసుప్రభులో బాగా లోతైన అనుభవంలోకి వెళ్ళింది అని వెళితే స్కూల్ ఆ నర్సింగ్ హాస్పిటల్కి వెళితే వెళ్ళి, అమ్మా నేను మీ నాన్ని అని ఇలా బుక్ పట్టుకున్నాడంట. అరే నేను నీ తండ్రిని రా, మీ నాన్ని అన్నాడట. వెంటనే ఆ బిడ్డ ప్రభువుని కలిగి ఉంది, ఏమంటే కరిగిపోవడం చెప్తున్నానండి, ప్రభువుని కలిగి మా నాన్న అని కన్నీళ్ళు విడిచి వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందంట. అమ్మా నాన్న వచ్చాడు నా దగ్గరికి, తీసుకురాందంట. భార్య ఏమనాలండి ఇంటికి వెళ్ళిన తర్వాత, కరిగిపోయి మాట్లాడుతుందంట. ఏమండి మీరు పెళ్లి చేసుకున్నారనుకున్నాను, బాగా ఉన్నారనుకున్నాను, సంతోషంగా ఉంటున్నారనుకున్నాను, ఏంటి పరిస్థితి ఇలాగా అంటే ఆ సన్నివేశం ఎలాగుంటుందో చెప్పండి, నేను తట్టుకోలేకపోయాను, ఎలాగుంటుందో చెప్పండి. అప్పుడు అమ్మాయి అందంట, ఏంటమ్మా నా ముక్కు పట్టుకుంటే నా కోపం వచ్చి కొడదాం అనుకున్నాను, కానీ నాన్న అనేసరికి ఆగిపోయాను, ఇన్ని సంవత్సరాలు విడిచిపెడితే ఒక్క మాట మాట్లాడుకుంటా, యోగక్షేమాలు అడుగుతున్నావేంటి అందంట బిడ్డ.
ఆ భార్య ఎంత ఉత్తమురాలో చూడండి, ఎంత యోగ్యురాలో చూడండి. ప్రిలారా, ఆ బిడ్డను కలిసి నెక్స్ట్ డే యాక్సిడెంట్ జరిగింది. ఈ గూడు దగ్గర చాలా ప్రమాదం. వెంటనే ఫోన్ చేస్తే తల్లి పిల్ల హాస్పిటల్లో జాయిన్ చేసి గొప్ప పరిచర్య చేసి మరలా ఒక బిడ్డగా దేవుడు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే ఇది. యేసు కరిగిపోయే ప్రేమ చెప్పండి. అది లోకరీతిగా ఉంటే ఆమె ఏమైపోయేదో, బిడ్డలు ఏమైపోయేవాళ్ళో. ప్రభు రాకడ సమీపిస్తుంది. కరిగిపోయే సాక్ష్యాలే సంపాదించుకుందాం, కరిగిపోయే జీవితమే కలిగుందాం. అది అబ్బక్కు జీవితంలో కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఆ 12వ వచనంలో. చదవండి ఇప్పుడు ఆ మాట, 12వ వచనంలో చదవండి. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్నవాడు కావా. ఉండండి ఉండండి, ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన? దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఏమి ప్రవచన మాట అండి. ఆది నుంచి నీ ఉన్నవాడు. నీవు నేను పుట్టకముందే, నీవు నేను పుట్టకముందే మనల్ని ఎరిగిన వాడు ఆయన. ఆది నుంచి నీ ఉన్నవాడు కావా. అయ్యా, దుర్మార్గం జరుగుతుంది, దుష్టత్వం జరుగుతుంది, మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. నీ కళ్ళు, నీ కనుదృష్టి దుస్సత్వమును చూడలేనంత నిష్కళంకమైనది అంటున్నాడు. రెండవ మాట, సో వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. ఆ మాట చదువమ్మా. నీ కనుదృష్టి దుస్సత్వము చూడలేనంత నిష్కళంకమైనది కాదా? కాదండి. ఆది నుంచి నీ ఉన్నవాడు కావా? నీ కనుదృష్టి దుస్సత్వము చూడలేనంత నిష్కళంకమైనది కాదా అంటున్నాడు. ఇది ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం. ఈయన ఆది నుంచి ఉన్నవాడు. ఈయన ఎవరు చెప్పండి? మన దేవుడు ఎప్పుడున్నాడు? మనం చెప్తాం, ఏ క్రైస్తవ మతం మధ్యలో వచ్చిందిరా, ఆ తెల్ల దొరల దేవుడు రా, తెల్లోళ్ళ దేవుడు రా. నేను కూడా అన్నా, నానూరు కూడా ఉంది, కానీ నల్లోళ్ళ దేవుడు అని ఇప్పుడు నాకు అర్థమైంది. అందరు దేవుడని ఆమెకు అర్థమైంది. నేను నల్లోడు కాబట్టి నా ఊసి చెప్పుకున్నానండి. వాళ్ళు తెలగున్నారు కాబట్టి అందరు దేవుడు అన్నారు. ఎవరే నీకు నాకు కాదురా, మన అందరికీ దేవుడైనా. అందుకే ఇక్కడ రాశారు, ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, సంవత్సరం ముగిసిపోయింది, ఒక్కరిని తీసుకొచ్చావా? ఒక్కరు నీ ద్వారా వచ్చారా? ఒక్కరు నీ ద్వారా నడిపించబడ్డారా? ఒక్కరు నీవు ఒక కొత్త ఆత్మను పట్టుకోగలిగావా? 5 అంటే పోయింది, 4 అంటే పోయాయి, 3 అంటే పోయాయి, 2 అంటే పోయాయి, 1. ఈ ఒక్క ఆత్మను తీసుకొచ్చావా? మనం బ్రతకడం వ్యర్థం. ఒక్కరిని తీసుకొచ్చావా? ఒక్కరిని ప్రభు దగ్గర నడిపించావా? అంటే నువ్వు కరగలేదు అని మాట చెప్పడం కొరకు చెప్పా. నువ్వు కరిగితే, నీ హృదయం కరిగితే నీ కన్నుల నుంచి కన్నీళ్ళు రాక మానవు. కొంతమంది ఎంత కఠినంటే, అంటే వాళ్ళ కరిగే బుద్ధి లేదు వాళ్ళకి. ఎందుకు నీ బిడ్డలు రాలేదు? నువ్వు కరగలేదు కనుక. ఎందుకు నీ భార్య రాలేదు? నువ్వు కరగలేదు కనుక. ఎందుకు నీ భర్త రాలేదు? నువ్వు కరగలేదు కనుక. ఎందుకు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో లేదు? నువ్వు కరగలేదు కనుక. కరిగే స్వభావం నీకు లేదు. అప్పుడేదో కరిగినట్టు కరుగుతున్నావు, మళ్ళీ కఠినమైపోతున్నావు. కరిగినట్టు కరుగుతున్నావు, కఠినమైపోతున్నావు. మట్టి మీద నీళ్ళు పోతే ఏమవుద్దండి? మళ్ళీ ఎండగాస్తే ఏమవుద్దండి? అది మన జీవితం, అది మన బ్రతుకు. ఆదివారం కరుగుతున్నావు, సోమవారం కఠినం. ఆరాధనలో కరుగుతున్నావు, ఆరాధన అయిపోతే కఠినం. వాక్యం విన్నంతసేపు కరుగుతున్నావు, తర్వాత మామూలు జీవితమే. నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో, నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. నీ ఒక్కరివే బ్రతకడానికి ఈశ్వరుని నమ్ముకోలేదు, నీ ఒక్కరివే జీవించడానికి ఈశ్వరుని నమ్ముకోలేదు. ఈ సంవత్సర వాగ్దానం చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆది నుండి నీ ఉన్నవాడు కాదా? మన దేవుడు కొత్త దేవుడు కాదండి, ఆది నుండి ఉన్న దేవుడు. భూమి పుట్టకముందున్న దేవుడు, భూమి పుట్టకముందే నిన్ను నన్ను ఎరిగిన దేవుడైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
నాలుగవచనం చదువుదాం. ఎట్లనగా తన ప్రియుడినందు, అంత గట్టిగా చదువురా, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చెప్పండి ఈ మాట అందరూ, తనకు కుమారులుగా ఎవరికి? ఎవరికి? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించు. ఎవరికి? ఆది నుండి ఉన్న దేవునికి, తండ్రి అయిన దేవునికి, ఆది నుండి ఉన్న ప్రభువునకు, ఆదిని ఉన్నటువంటి సృష్టికర్తకు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు నేను మనందరము కుమారులుగా స్వీకరించడం కొరకు. చదువు, ఇప్పుడు చదువురా. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును. చెప్పండి ఎలాగా? ఎవరి ఎదుట? తండ్రి అయిన దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. చెప్పు, చదువు. పరిశుద్ధులమును నిర్దోషులనైనా నిర్దోషులుగా ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనేను. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? God has chosen us before the foundations of this earth. ఈ భూమికి పునాది వేయబడక ముందే అమ్మా నేను ఆయన దృష్టిలో ఉన్నాను. ఆయన ఏర్పాటు బాబన్న, ఆయన ఏర్పాటులో ఉన్నావు. ఇప్పుడు కదయ్యా, నువ్వు ఇప్పుడుగా తాగుడు మానేసిన తర్వాత అనుకుంటున్నావు. నువ్వు నేను యేసుని నమ్మిన తర్వాత నేను అనుకుంటా. కాదు, ఎస్సేరక్క ఇప్పుడు కాదు. జగత్ పునాది వేయబడక ముందే ఎంత ప్రేమ దేవునికి. ఓన్లీ రెండు అక్షరాలు, ద లవ్. తెలుగులో ప్రేమ చేత దుర్మార్గులను చేర్చుకున్నాడు. ప్రేమ చేత ఈ దుర్మార్గులను చేర్చుకున్నాడు. ప్రేమ చేత ఏ మంచి లేని నిన్ను, నన్ను, మళ్ళందరినీ ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన ఎదుట నిష్కలంకులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలని. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హస్ చూజన్ అస్. దేర్ ఈస్ అ రీజన్ వై మస్ట్ స్టాండ్ బిఫోర్ గాడ్ యాజ్ ఎ బ్లేమ్లెస్, యాజ్ ఎ హోలీ. పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ప్రభు లేక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియా దేవుని బిడ్డ, నీవు లోకం ఏమనుకుంటుందంటే, నేను నమ్మినప్పుడే అన్నాడు, ఒరే మా వాడు, మా చిన్నోడు, మా నాన్న అన్నాడంటే, మా చిన్నోడు మొత్తం పుచ్చుకున్నాడండి, ఉద్యోగాలు మానేసాడు అని చెప్పి మామూలు అంటే, నేను మామూలుగా చెప్తున్నాను, ఆయన భాషలో చెప్పాడట వాళ్ళకి చాలామందికి. ఆ దద్దమ్మ తెలుగు తక్కువడు, అరే పోలీసు ఉద్యోగం వస్తే వద్దని అన్నాడికి. రెవెన్యూలో వచ్చింది, మండల ఆఫీసులో వచ్చింది, మంచి ఉద్యోగం, పోవాలి కదా, వెళ్ళాలి కదా అని బైబిల్ పట్టుకొని పోయాడండి బెజివాడు అన్నాడట. బైబిల్ పట్టుకొని వచ్చిన నాకు దేవుడు అన్యాయం చేయలేదు, న్యాయమే చేశాడు. న్యాయకర్త అయిన దేవుడు, దేవునికి స్తోత్రము కలుగునిగా. నేను నా భార్య ఇద్దరు పిల్లలతో వచ్చాం, తర్వాత ఇక్కడ ఇద్దరు పిల్లలు, ఇప్పుడు మీరందరూ పిల్లలే. ఎంత ఆనందం, ఎంత గొప్ప ప్రణాళిక, దేవుని ప్రణాళిక. అబ్బక్కు ప్రవచిస్తున్నాడు, దేవా నా పరిశుద్ధ దేవా, నా తండ్రివైన దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడు కాదా, ఆది నుండి మాకు తండ్రిగా ఉన్న దేవుడు కదా, ఆది నుండి మా పితరులకు దేవుడిగా ఉన్నావు, మా పితరులను ఆదరించావు, ఆదుకున్నావు, సంరక్షించావు, భయంకరమైన బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చావు. ఎంత మంచి దేవుడవయ్యా, నీకెంత జాలయ్యా, నీ కందృష్టి దుస్సత్వాన్ని ఏమాత్రం కూడా చూడలేనంత నిష్కలంకమైనది కాదా అంటున్నాడు. ఇది ఎంత గొప్ప మాట.
ఎంత గొప్ప మాట. సోదరి సోదరుడా, ఈరోజైనా నీవు ఒక తీర్మానం చేసుకో. గతకాలం నువ్వు ఎలాగున్నావో, గతకాలం ఏ విధంగా ఉన్నావో నాకు తెలీదు. ఒకవేళ నీకు తెలుసు నేను ఎలాగున్నా నాకు తెలుసు. ఐ నో మై లైఫ్, హౌ ఐ యామ్. నేను ఎలాగున్నా నాకు తెలుసు, నీవు ఎలాగున్నావు నీకు తెలుసు. దిద్దుకోవలసినవి ఉన్నాయా దిద్దుకో, సరి చేసుకోవలసినవి ఉన్నాయా సరి చేసుకో. లేకపోతే ఎప్పుడు నీకు దెబ్బ తగులుతుందో చెప్పలేం. ఇంకో మాట చెప్తాను, రాబో కాలం ఇప్పటికంటే చాలా, గడిచిన కరోనా కంటే ఇంకా చాలా భయంకరంగా ఉండబోతుంది. నీవు క్విక్ట్ ఆలోచనొద్దు, కుట్ర ఆలోచనొద్దు, చెప్పండి స్వార్థవద్దు. పరిశుద్ధతే కావాలి, పరిపూర్ణతే కావాలి, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవించడమే కావాలి, ప్రభు కొరకు సాక్ష్యముగా ఉండడమే కావాలి. అబక్కులాగా దేవుని కొరకు ఎదురు చూసి కనిపెట్టి అయ్యా సంవత్సరం జరుగుతుండగా నువ్వు ఏమి చేస్తావో నాకు బయలుపరచని అడిగే వారముగానే మనం ఉండాలి, తప్ప వేరే రీతిగా ఉండకూడదు. ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సమయం చాలా తక్కువగా ఉంది. 121వ కీర్తన 3 నుంచి లాస్ట్ వరకు చదువుదాం. ఆయన నీ పాదమును తొట్రిల్లనియ్యడు, ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా మనలను కాపాడును. నేనిది కాపాడును అనే మాట అలా ఉంచి మనం తీయడానికి లేదు కదా, కాపాడెను అని చదువుకున్నాను నేను ఉదయం. ఆయన నన్ను ఏం చేశాడు, నా కుటుంబాన్ని ఏం చేశాడు, సంఘాన్ని ఏం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఈయన కొరకు నువ్వు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి తీర్మానం చేసుకో. నువ్వు మాత్రమే కాదు, నీతో ఒకరు రావాలి, నీతో ఒకరిని పట్టుకుండ్రా. కాబట్టి కాపాడే దేవుని చేతిలో మనం ఉన్నాం. చప్పటగొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గొప్ప దేవ, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు వర్తమానంతో మీరు మాతో మాట్లాడే వాక్య పరిచయలు మీరు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపా కనికరం మెండుగా ధారాళంగా తోడుగా ఉంచి మమ్మల్ని సంవత్సరం అంతా కాసి కాపాడి మా జీవితాల్లో ఊహించని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ అల్పులమైన మమ్మల్ని జగత్పునాది వేయబడకముందే ప్రేమతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు హృదయపూర్వకమును స్తుతించి గణపరిచి మహిమపరుస్తూ, అలాగే ఈ సంవత్సరం అంతా టీవీ పరిచర్య కొరకు గుప్పులు విప్పిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభు, ఇదిగో జనవరిలో కొంతమంది నేను వారు ముందుకు వచ్చిన వాళ్ళు ముందే చెప్పారు, వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. అయ్యా గర్భఫలాలు, సుఖమైన పరిస్థితులు ఇచ్చి బిడ్డలతో గృహాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. వివాహం కాని బిడ్డలకు వివాహం జరగడానికి కృప చూపించండి. వందనాలు చెల్లించుకుంటూ గతకాలపు మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడును రానయ్యున్న యేసు క్రీస్తు దివ్యశక్తి గల నామములు అడిగినవన్నీ సంఘపక్షంగా మా పక్షంగా పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని కాపుదల నడిపింపు తోడు ఇప్పుడు ఎల్లప్పటికున్న వారికి భూలోకంలో సకల పరిశుద్ధులకు సదాతోడి నడిపించునుగాక. ఆమేన్. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము.
గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు వేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తయ్యా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.